ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేసుకోవటానికి 12 రాశుల వారు శనిదేవుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యలు దూరం చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ నవమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం శనివారం లేదా శనివారం శనివారం నడిచేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని కనుమరుగు చేస్తుంది. ముఖ్యంగా గోచారీత్యా ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు, అలాగే దశరీత్యా శని దిశ లేదా అంతర్దిశ ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఈ రోజు నక్షత్రం స్వాతి ఉదయం 8:24 వరకు, అనంతరం విశాఖ. ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, కుజుడు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతను కూడా ఒక్కొక్కసారి కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి బృహస్పతి జపం, శనిగల దానం, అలాగే దక్షిణామూర్తి యొక్క పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క ప్రతికూలతను దూరం చేసుకోవటానికి, ఈతి బాధల నుంచి బయటికి రావటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభోత్సవ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలను మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. దూర ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు మెదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకం చేయడం ద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులకి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అయినప్పటికీ చిరు ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ మానసిక ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. ఈరోజు మెదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శనిదేవుని జిల్లేడు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరాకు పరిస్థితులు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు సక్రమంగా వెంటనే నిర్వర్తించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. ప్రతి పని ఆచితూచి నిర్వహించడం ద్వారా మాత్రమే విజయాలు ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. వ్యాపార రంగం వరకు అవకాశాలు లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. విదేశీ సంబంధిత కార్యక్రమాలను మెల్లమెల్లగా చేపట్టగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని గ్రహించగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ప్రయాణాల్లో లేకపోలేదు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాలకి తోడ్పడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విస్మయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆటంకాలను కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా వచ్చినప్పటికీ నిలదొక్కునేటువంటి అవకాశాలు కూడా వెనంటి ఉంటాయి. గృహ విషయాలు అనుకూలం. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కృషితో కూడినటువంటి నిర్ణయాలతో వాటిని అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి చిరు సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం యోగిస్తాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. దైనందిత కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పరిస్థితులు క్రీడారంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. బాధ్యత కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుని నల్ల మినుములతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు అధిగమించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతను ఇస్తారు. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా పేరు ప్రఖ్యాతులు వృత్తిపరంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు.
గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. న్యాయబద్ధమైనటువంటి నిర్వహణ న్యాయపతి వృత్తి వారికి లాభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మేదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శనిదేవుని నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. అనిశ్చితి తొలగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ సంతోష వార్తల ద్వారా బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలు గృహపరంగా కూడా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. పెట్టుబడులు రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా తగ్గుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు మేదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సోదర సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తే ప్రతికూలత ప్రత్యర్థి బలపడుతుంది. శత్రు వృద్ధి కూడా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సాఫ్ట్వేర్ రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మేదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా నష్ట ద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు యోగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితిలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో రాణించేటువంటి అవకాశాలను పొందగలుగుతారు. మహిళలకు శుభవార్తలు ఆనందాన్ని పెంచుతాయి. నూతన వస్తువు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. ఈరోజు మేదృష్ట సంఖ్య 2 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వెంటనే ప్రదర్శించలేకపోతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా మెలగాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధను పెంపొందింప చేసుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలని స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. ఈరోజు మేదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగపరమైనటువంటి చిక్కులు విడిపోతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా రాణిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు కూడా ప్రతి పనిని సూక్ష్మతతో గ్రహించి చేసేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ప్రణాళికలు అమలు చేసేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శనిదేవుని నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. కుటుంబ సఖ్యత ప్రశాంతత కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక సమస్యలు నివారించుకోవటానికి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి యొక్క పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించడం, దీపారాధన చేయటం, అలాగే బెల్లం నువ్వులు కలిపినటువంటి చిమ్మిలిని నైవేద్యంగా నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, ఇటువంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక సమస్యలు వేగవంతంగా కనుమరుగవుతాయి. శని దోష నివృత్తి కూడా ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శనివారం. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ శనిగ్రహం యొక్క ప్రభావం ప్రసరింపబడుతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలా ప్రభావరీత్యా శని యొక్క ఉపద్రవాల నుంచి రక్షింప చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో ఆచరించవలసినటువంటి విధి విధానాలు మహర్షులు మనకు తెలియచేశారు. మీరు గృహంలో నిత్యం కూడాను ఆచరించేటువంటి పూజా విధి విధానాలతో పాటుగా శనిగ్రహ దోషము పట్టి పీడిస్తున్నటువంటి యజమాని మాత్రం శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, వెంకటేశ్వర స్వామివారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం శనివారం నాడు మరువకూడదు. ఇంద్రకృత శని స్తోత్రం అనేటువంటిది పఠించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంటే శని యొక్క దోష నివృత్తికి ఇది చాలా చక్కటి ఉపాయం. అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహానికి సింధూరం చక్కగా సమర్పించి బడబాలన స్తోత్రాన్ని పఠనం చేసి ఆ యొక్క సింధూరపు బొట్టును శనిగ్రహ దోష నివృత్తి కోసం నుదుట అలంకరించుకోవాలి. ఇలా చేయటం వలన మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రున్ సంహారమాం రక్షశ్రీయం దాసయమే ప్రభవో అనేటువంటి అద్భుతవంతమైనటువంటి లక్షణరీత్యా గ్రహచారరీత్యా పట్టినటువంటి శని దోషం నివృత్తి కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమా గోశాలకు వెళ్ళి ఆ గోవు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు ఆచరించి ఆ గోవుకు నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని సమర్పించడంతో పాటుగా పచ్చటి గడ్డి ఆ గోవుకు కనుక తినిపించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరగటానికి ఆస్కారం ఉన్నది. దైవానుగ్రహంతో శని యొక్క ప్రభావాన్ని తొలగింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. శనిదోషం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆవును పూల మాలికతో అలంకరించి పసుపు కుంకుమలతో పూజ చేసి అరటి పండ్లు నైవేద్యంగా ఆవుకు సమర్పించాలి. అది నైవేద్యాన్ని ఆరగిస్తున్న సమయంలో ప్రదక్షిణలు మాత్రం చేయండి. ఆవు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి
పూజా మందిరంలో ఉండేటువంటి ఆవు చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేయవచ్చు. వారంలో ఏదో ఒకరోజు ఆవు ఉన్న ప్రదేశానికి వెళ్ళి నైవేద్యాన్ని పెట్టవచ్చు. ఆవు ఆహారానికి అవసరమయ్యే ఖర్చును భరించినా కూడాను దోష నివారణ జరుగుతుంది. ఈ నియమాలను అనుసరిస్తూ గోమాతను సేవించడం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది అని చెప్పేసి పండితులు మనకు తెలియజేశారు. జాతకపరంగా నవగ్రహ పరివర్తనను అనుసరించి శుభ అశుభ ఫలితాలుంటాయని మనకు జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. గ్రహాధిపత్యంలో కలిగేటువంటి అశుభ ఫలితాలను తప్పించేందుకు నవగ్రహ ఆరాధన చేయటం మంచిది అని చెప్పేసి శాస్త్రం. ఏలినాటి శని ప్రభావంతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడాను తాము అన్నం తినే ముందు కొంత భాగం కాకులకు వేయండి. ఇనుము పెనం నూనె దానం చేయవచ్చు. రొట్టె ముక్కల మీద నువ్వుల నూనె వేసి వీధి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా పెట్టినట్లయితే శనిగ్రహ దోషాలకు నివారణ జరుగుతుంది. ఏ లగ్నం వారైనా శనిగ్రహ స్థితి బాగా లేకపోతే ప్రతినిత్యం కూడాను 3 సార్లు ఉదయం సాయంత్రం రాత్రి వేళల్లో కాలభైరవ స్తోత్రం పఠించాలి. కాలభైరవ స్తోత్రం పఠిస్తే శనిదోషం నివృత్తి అవుతుంది. పూర్తిగా నల్లని రంగు గల గుర్రం కాలికి కట్టిన నాడ తీసుకొచ్చి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శని స్తోత్రం పఠనం చేసి ఇంటి గుమ్మానికి కానీ తలుపుకు కానీ కొట్టడం శనిగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది. నల్ల నువ్వులు 8 సంఖ్య కొలత గల ఇనుము లేదా స్టీలు అరిటాకులో పోసి దక్షిణ తాంబూలాలు పెట్టి శనిగ్రహాన్ని విధి విధానంగా పూజించి మధ్యాహ్నం పశ్చిమ దిక్కుకు తిరిగి దానం ఇవ్వాలి. శనిగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కాబట్టి శనివార నియమాలు మాత్రం పాటించండి. ప్రతిదినం ఆ స్వామికి పూజ అభిషేకం చేయటం వలన శనిగ్రహ దోష నివారణ జరిగి తీరుతుంది. ఇనుము లేక స్టీలు బిందెలో శుద్ధ జలాన్ని నింపి అందులో నల్ల నువ్వులు మినువులు నల్ల ఉమ్మెత్త వేర్లు దర్భలు జమ్మి ఆకులు వేసి ఉంచాలి. ధనుస్సు ఆకారం కలిగినటువంటి ముగ్గు వేసి దానిపైన దర్భలు ఉంచి ఈ బిందెను ఉంచి శనిగ్రహ స్తోత్రాన్ని పఠించి ఆ బిందెలో నీళ్లతో గనక శిరస్నానం గనక చేసినట్లయితే శనిగ్రహ దోషం పటాపంచలైపోతుంది. ప్రతి శనివారం ఈ విధంగా గనక చేసినటువంటి వ్యక్తికి ఏలినాటి శని అర్ధాష్టమ శని మొదలైనటువంటి శనిగ్రహ దోష నివృత్తి జరగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ గృహ యజమాని శనిగ్రహ దోషం కలిగినప్పుడు ఈ యొక్క విధి విధానాల్ని ఆచరించినట్లయితే ఇంటిల్లిపాది కూడాను ఆనందకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. తన్నోడేనా కనుక్కురా అంది.
తన్నోడి నన్నోడాడు. అంటే ధర్మరాజు ముందు ఓడిపోయి ద్రౌపదీదేవిని పెట్టాడు, కుదరదు. అలా ఎలా కుదురుతుంది? కుదిరే అవకాశమే లేదు. పైగా అసలు పందెం పెట్టమన్నవాడు శకుని. శకుని ఈ మాట అన్నాడు అంటే ధర్మరాజు ఆకర్ణ నా దగ్గర ఇంకా ఏమీ లేదు అని తనను తాను ఒడ్డేసుకున్నప్పుడు, పందెం వేసి గెలిచేసుకున్న తర్వాత ఇక ధర్మరాజు గారికి అని మిగిలిందేమీ లేదంతే. అప్పుడు ద్రౌపది ఎవరి రక్షణలోకి వెళ్ళిపోయినట్టు, ధర్మరాజు గారు తనని తాను ఓడిపోగానే ఆమె మామగారి రక్షణలోకి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె మామగారి రక్షణలో ఉండాలి. ఇప్పుడు ఆమె అవమానములు పొందకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది? ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు చూడకపోతే చెప్పవలసింది ఎవరు? సభలో పెద్దలు. కాబట్టి ధర్మరాజు మాట్లాడలా, సభలో పెద్దలను అడుగుతున్నా చెప్పమంది. అంటే భీష్ముడు మాట్లాడాలి, ద్రోణుడు మాట్లాడాలి, విదురుడు మాట్లాడాలి. చిత్రం ఏంటంటే వికర్ణుడు మాట్లాడాడు. వికర్ణుడు దుర్యోధనాదుల్లో వాడు. వాడు లేచి అన్నాడు తప్పు, జ్యూతము తమకహేతు, ఇది అధర్మ జ్యూతం. శకునితో ఆడించారు, ఆమె కులకాంత, ఆమెని పందెంలో ఉంటాడు ఏమిటి, ఆవిడ్ని గెలుచుకోవడం ఏమిటి? ముందు ధర్మరాజు ఓడిపోయాడు, ఓడిపోయాడు కాబట్టి శకుని ఆజ్ఞ చేత పందెంలో పెట్టారు కాబట్టి అది చెల్లదు. ఆయన ఆస్తిని శకుని ఎవరు పందెం ఒడ్డించడానికి? ఎలా ఒడ్డిస్తారు? ఆమె ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చేసినట్టు, అంటే ధృతరాష్ట్రుడి రక్షణలోకి వచ్చేసినట్టు, మామగారి రక్షణలో ఉన్న కోడలు ఇప్పుడు ఆమెను ఎలా ఒడ్డుతారు? కాబట్టి ఆమె అడిగిన ప్రశ్న సహేతుకం. ఆమె ధర్మ విజిత కాదు, ఆమెను గెలిచినట్టు కాదు, ఆమె దాసి కాదు అన్నాడు. కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నోరు మొయ్యి, పెద్దలుండగా మాట్లాడటానికి నీకెందుకు రా అన్నాడు. విదురుడు లేచి అన్నాడు, తప్పు, ఆమె అడిగిన ప్రశ్నే సమంజసం, ఆమె ధర్మ విజిత కాదు. ఇన్ని చెప్తే దుర్యోధనుడు ఏమన్నాడు, ఇక్కడ ఉండి అన్నీ తిని ఈ ఇంటి వాసాలు లెక్క పెడతావు, ఎప్పుడు పాండవుల యొక్క ఆనుకూల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు, నువ్వు ఇక్కడి నుంచి పో అన్నాడు. రాజైన ధృతరాష్ట్రుడు న్యాయం చెప్పలేదు, దుర్యోధనుడు పెచ్చుమీరిపోతున్నాడు, మాట్లాడిన విదురుడు అవమానింపబడ్డాడు, మాట్లాడిన వికర్ణుడు అవమానింపబడ్డాడు. మాట్లాడితే మాత్రం భీష్ముడికి గౌరవం ఏముంటుంది? అది మొదటి విషయం. భీష్ముడు వెంటనే మాట్లాడకపోవడానికి కారణం ఏమిటంటే, అమ్మా ద్రౌపది, మా పెద్దరికం ఇప్పుడు గుర్తొచ్చింది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అన్న ప్రశ్న జూతగాడిని అడగమని పంపించావు, భీష్ముడిని అడగమని పంపావా, ధృతరాష్ట్రుడిని అడగమని పంపావా, ప్రాతికామిని జూతగాడిని అడగమన్నావు. కాబట్టి ఇప్పుడు పెద్దరికం ఆయిందే, నీ భర్త ఆయన్ని చెప్ప మనం, మేమెందుకమ్మా చేతులు కాలేక ఆకులు, ఇప్పుడా మా పెద్దరికాలు? ఆయన పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. అందుకని వెంటనే ఆయన జోక్యం చేసుకోపోవడంలో కూడా ఒక గాంభీర్యం ఉంది. అయినా పంతానికి పోయి ఊరుకుంటాడా మరి ఇవన్నీ జరుగుతుంటే? అంటే మాట్లాడితే మాత్రం ఆ సభలో గౌరవం ఉందా? ధృతరాష్ట్రుడికి తనతో బుట్టివేగా విదురుడు, అంత ధర్మశాస్త్రం తెలుసున్నవాడని తెలుసుగా, తన కొడుకు అలా మాట్లాడుతుంటే ఊరుకున్నాడే ధృతరాష్ట్రుడు. భీష్ముడు మాట్లాడితే మాత్రం, దుర్యోధనుడు ఎదురు తిరిగితే ధృతరాష్ట్రుడు వెనకేసుకొస్తాడా? సభలో ఇంత బ్రతుకు బ్రతికి తాను మాట పడ్డా, అయినా ఆయన ఏం ఊరుకోలేదు. భీష్ముడు సారవంతమైన మాటలు కొన్ని చెప్పాడు. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ప్రశ్న వేశావు, కానీ తల్లి నీ ప్రశ్నకి సమాధానం మేము కాదమ్మా, యుధిష్ఠరుడు చెప్పాలి అన్నాడు. ధర్మరాజు చెప్పాలి అని ఆయన అనలేదు, యుధిష్ఠరుడు చెప్పాలి అన్నాడు. ఎందుకని? పరమధర్మాత్ముడు ఎంత కష్టంలో ధర్మాన్ని విడిచిపెట్టని వాడు ఎవరుంటాడో వాడు యుధిష్ఠరుడు అని పిలిపించుకుంటాడు. ఇంత కష్టంలో ఉండి కూడా ధర్మాన్ని తప్పడం, నిన్ను పందెంలో ఎందుకు ఒడ్డుతాడమ్మా? ధర్మపత్ని నొడ్డుతాడా పందెంలో? అంటే ఆయన ఒడ్డలేదు, నిన్ను పందెంలో పెట్టలేదు, తనని పెట్టుకుని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శకుని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడి పనుపున, ఇప్పుడు అది ధర్మమా అధర్మమా ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు తప్ప ధర్మరాజు ధర్మం తప్పాడు అనడానికి నాకు అవకాశం కనపడటం లేదు. తాతగారు మీరు చెప్పింది సత్యం, ఆమె ఓడిపోలేదు అని యుధిష్ఠరుడు అంటలేదు. ఎందుకని? నేను ఓడిపోయిన వాడిని ఎలా మాట్లాడతాను అని ఆయన ఊరుకున్నాడు. ఆయన ఏమి మాట్లాడటాలో ఆయన ధర్మమునకు కట్టుబడి ఓర్పు పట్టాడు. ఇప్పుడు తల్లి
అలా కానినాడు ధర్మం యొక్క సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? ఒక్క యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుకు మాత్రమే తెలియాలి తప్ప అన్యులకు సాధ్యమయ్యేటటువంటి విషయం కానే కాదు. ఇంకా తల్లి ఒక్క మాట చెప్తాను, ఈ చెడు యొక్క ఫలితాన్ని మాత్రం కౌరవులు అనుభవించి తీరుతారమ్మా అన్నాడు. అంటే అన్యాపదేశంగా ఏం చెప్తున్నాడు, ఏమీ చెప్పకుండా ఉన్నాడా? కాదు, ఇది ఖచ్చితంగా తప్పే, ఇది చెడు. ఎందుకని, ఆమెని సభలోకి తీసుకొచ్చి వాళ్ళు ఊరుకోలేదుగా. దుశ్శాసనుణ్ణి పిలిచి వలువలు ఉత్సమన్నారు. ఆమె కృష్ణభర్గమానుణ్ణి స్మరించింది కాబట్టి ఏకవస్త్రని అని తలకొట్టుకుంది. సభలోకి రాకూడదు అంది. అయినా వినకుండా ఈడ్చుకొచ్చి వలువలు ఉత్సబోతే ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహం వల్ల కదూ, తరగని వస్త్రములనిచ్చి ఆమె యొక్క మాన సంరక్షణం చేశాడు మహానుభావుడు. ఎన్ని అనకూడని మాటలు అన్నారు ఆవిడ ఆ రోజున. అయినా ఓర్పు పట్టిందే, పాండవులు ఓర్పు పట్టారే, భీముడు ప్రతిజ్ఞలు చేశాడే. ఇక్కడ భీష్ముడు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి అమ్మ, ధర్మ సూక్ష్మాన్ని గుర్తెరగడం కష్టము సుమా అని ఊరుకున్నాడు. ఎందుకనో తెలుసా, నిజమేనమ్మా, నువ్వు ధర్మ విజితవు కావు, నిన్ను ధార్మికంగా గెలవలేదు. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్నావు. తన్నోడి నిన్నోడాడు, తను ముందు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు తనకి నిన్ను పణంగా పెట్టే అధికారం లేనేలేదు. నువ్వు స్వేచ్ఛగా ఉన్నదానివి, నువ్వు ఇప్పుడు ధృతరాష్ట్రుని దగ్గర ఉన్న కోడలివి, ధర్మరాజుకి అధికారం లేదు, నువ్వు దాసివి కావు అని భీష్ముడు అనేశాడు అనుకోండి, అది సత్యం కదా? భీష్ముడు అనేశాడు అనుకోండి, ఈ మాట అనగానే ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆమె కోపించిందనుకోండి, ఉత్తర క్షణంలో కౌరవులు బూది కుప్పలై పడిపోతారు. పడిపోయారనుకోండి, తన కళ్ళ ముందే తాను చూస్తూ ఉండగానే ఏ వంశాన్ని కష్టపడి పెంచి పెద్ద చేశాడో ఆ వంశంలో నూరుగురు బూది కుప్పలై పడిపోయారు. అలా అని ఊరుకున్నాడనుకోండి, మరి ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానం, భీష్ముడు ఊరుకోవడం తప్పు కాదా? అంటే ఆవిడకి అవమానం జరిగితే పర్వాలేదు, కానీ కౌరవులు పరిగణించకుండా ఉంటే తన మనవలు బతికేస్తే చాలా? అందుకు కాదు ఆయన ఊరుకున్నది. ఇప్పుడు ద్రౌపదీదేవి వాళ్ళని చంపేసింది అనుకోండి, అసలు కృష్ణావతార ప్రయోజనం ఏమైపోవాలి? ఈ దుర్యోధనుడు బ్రతికుంటే మిగిలిన అధర్మాత్ములందరూ కూడా చేరుతారు. ఈ పాపం ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న అందరినీ కలిపి కట్టి కుడిపి కాల్చేస్తుంది కురుక్షేత్ర భూమిలో. బ్రతకరు వీళ్ళెవ్వరు, ఇప్పుడు కాదు ఎప్పుడూ భీష్ముడు అదే చెప్పాడు, మీరు బ్రతకర్రా, మీరు పోతారు. ఎందుకనంటే మీరు కులకాంత మహాధర్మాత్మురాలు, ద్రౌపదిని సభలోకి ఇచ్చి తెచ్చారు, ఆ పాపం చాలు, మీరు బ్రతకరు, మీరు మరణిస్తారు, మీరు జయం సాధించలేరని చెప్పాడు. కాబట్టి ఈ పాపం ఒక్క దుర్యోధనుణ్ణి కాదు, తరువాతి కాలంలో అధర్మాత్ములందరినీ కురుక్షేత్రంలో నిలబెట్టి కాల్చేస్తుంది, కాకపోతే కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి అమ్మా, ఈ యుగంలో ఇది జరగడం వెనక ఉన్నటువంటి ప్రధాన కారణం అధర్మం అంతా నశించిపోవాలి. ఇంత అవమానం జరిగింది, ఇంత తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా దుర్యోధనుడి వెంట చేరేవాళ్ళు ఉంటారు, వాడి వెనక ఉన్నవాళ్ళు, వాడిని చేరిన వాళ్ళు మడిసిపోతారు తర్వాత కురుక్షేత్రంలో. అలా పడిపోవాలి అంటే అమ్మా, నీ పతుల ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు నువ్వు కూడా కొంత పట్టవలసి ఉంటుందమ్మా లోక ప్రయోజనం కోసం. నీ భర్తలు తల్లి ఓర్పు పట్టలా? పైగా నేను ఇప్పుడు ఈ మాట అన్నాననుకో, వాళ్ళు కాలిపోయారనుకో, మరణించారనుకో, అయినా ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు దాసులేగా, వాళ్ళకి చేతిల్లో ఆయుధాలు లేవుగా, యుద్ధమే వచ్చి మీద పడితే ఎలా చేస్తారు అప్పుడు పాండవులు మాత్రం? అర్జునుడు గాండీవం పట్టుకోవడానికి లేదుగా, పైవస్త్రాలు కూడా తీసి పక్కన పెట్టేశారుగా. అప్పటికి అధార్మికమా ధార్మికమా పక్కన పెట్టండి, దాసులై నిలబడిపోయారుగా. ఇప్పుడు యుద్ధం వస్తే నీ భర్తలు మాత్రం ఆయుధాలు ఎలా పట్టుకుంటారమ్మా? అందుకు కదూ వాళ్ళు ఓర్పు పట్టి ఊరుకున్నారు. అప్పుడు నేను నిన్ను ఎలా రెచ్చగొట్టి సభలో ఈ కలకలాన్ని సృష్టించను? అందుకనమ్మా ధర్మసూక్ష్మని చెప్పలేకపోతున్నాను. ఓర్పు పట్టిన పాండవుల వంక చూసి విశాల ప్రయోజనాన్ని ఆలోచించి అధర్మమంతా కలిపి మడిసిపోతుందనేటటువంటి విశ్వాసంతో ధర్మసూక్ష్మాన్ని అడ్డుపెట్టి యుధిష్ఠరుడు మాట్లాడలేడని స్పష్టంగా చెప్పలేదు, కానీ అసలు భీష్ముడు ఏమీ మాట్లాడలేదనడానికి మాత్రం సాధ్యం కాదు. కురుసభలో భీష్మాచార్యుల వారు ఏమీ మాట్లాడలేదండి అని తీర్పు చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఆయన మాట్లాడాడు, ఆయన ధర్మమే చెప్పాడు, ఆయన కట్టవలసినంత లెక్క కట్టుకున్నాడు. కానీ విదురుడు మాత్రం ఒక మాట చెప్పేశాడు, సభలోకి వచ్చి
పెద్దలైన వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు సభలో ఉన్నత స్థానములలో కూర్చుని ఉండగా ఏది ధర్మము అని ఇబ్బంది పడుతున్న వాళ్ళు అడిగితే ధర్మం తెలిసి చెప్పని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కూడా భగవంతుడి చేతిలో పడిపోవలసిందే. అదే పడగొట్టింది భీష్ముణ్ణి కూడా, అదే పడగొట్టింది ద్రోణుణ్ణి కూడా. ఎంత పెద్దలైనా స్పష్టంగా చెప్పలేదుగా, అది ఎంత విశాల ప్రయోజనాన్ని ఆశించినదైనా కావచ్చు. అప్పటికప్పుడు చెప్తే ద్రౌపదీదేవి కోపాగ్నికి శాపమాక్కుకి మిగిలిన వాళ్ళు పడిపోతారని కావచ్చు. ఇది ఈ కారణమే ఒకనాటి రాత్రి కృష్ణ భగవానుడు పాండవుల్ని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఎలా పడిపోతామని అడిగించి శిఖండిని అడ్డు పెట్టి బాణాలు కొడుతుంటే పిడుగులు పడుతున్నాయి నా మీద అన్నాడు. అన్ని బాణపు దెబ్బలు తిని నేల మీద పడిపోవలసి వచ్చింది. పరమేశ్వరుడి దృష్టిలో దోషము దోషమే. ఎంతటి మహాత్ముడైనా మర్త్యలోకం వెళ్ళిపోవాలి కాబట్టి ఒక మార్గం ఏర్పడాలి. అందుకే శిఖండి పుట్టింది, ఈ సన్నివేశం జరిగింది. ఈ రెండు బలవత్తరమైనటువంటి కారణములయ్యాయి. కానీ భీష్ముడి జీవిత చరిత్రలో మాత్రం ఆయన ఆఖరి శ్వాస వరకు గుండెల్లో ముళ్ళులా మిగిలిపోయినటువంటి సందర్భం మాత్రం ఇది. ఆయన కన్నుల ముందు ఒక కులకాంతకు ఒక మహాపతివ్రతకు జరిగినటువంటి అవమానం. కానీ విదురుడు మాత్రం చెప్పవలసిన మాట చెప్పి తీరాడు సభలో. అందుకే కుంతీదేవి ఒక మాట అంది, ఎవరు బ్రతికినా ఎవరు మాట్లాడినా విదురుడిలా ధైర్యంగా మాట్లాడడం మాత్రం నేర్చుకోవాలి సభలలో. కుంతీదేవి విదురుణ్ణి ఉద్దేశించి ఆ మాట అనడానికి కారణమది. అంత క్లిష్టమైన సన్నివేశంలో కూడా ధర్మాన్ని ఆవిష్కరిస్తూ విశాల ప్రయోజనాన్ని కాపాడి మహానుభావుడు ధర్మ సూక్ష్మం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేక అంటే తెలియక అని కాదు, దీర్ఘకాలిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని, పాండవుల ఓర్మిని దృష్టిలో పెట్టుకుని, యుధిష్ఠిరుని ధార్మికతను దృష్టిలో పెట్టుకుని, పాండవుల ఓర్పుని దృష్టిలో పెట్టుకుని, తన మాట కారణంగా కౌరవులు నశించారన్న అపవాదు మూట కట్టుకోకుండా, కానీ చేసిన కీడు వాళ్ళని ఒకనాడు చంపేస్తుంది, వాళ్ళని కాదు వాళ్ళని అందరినీ కలిపి అధర్మం అంతా నశించిపోతుందన్న మాట చెప్తూ ద్రౌపదీదేవిని ఊరడిస్తూ మాట్లాడి అగ్నిహోత్రాన్ని గుండెల్లో భరించిన మహాత్ముడిగా భీష్ముడు చరిత్రలో నిలిచిపోతాడు. మహాభారతంలో భీష్మాచార్యుల వారి యొక్క ధర్మ ప్రబోధం పరమాద్భుతంగా ఉంటుంది. అసలు మహాభారతానికి పంచమ వేదము యొక్క స్థాయి కలిగింది అంటే అందులో అనేకమైనటువంటి ధర్మములు చెప్పినటువంటి కారణం చేత. అది శాంతి పర్వంలో చెప్పాడు, అనుశాసనిక పర్వంలో చెప్పాడు. అది కాకుండా దానికి ముందు కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఆయన హితబోధ చేస్తూనే ఉంటాడు. ఆ హితబోధ చెయ్యడం ద్వారా అసలు యుద్ధం వరకు వెళ్లకుండా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు. అంటే తన చెయ్యి దాటిపోయి ఎంత చెప్పినా విననటువంటి మూర్ఖులు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అయినప్పుడు ఇక తాను చెయ్యగలిగినది ఏముంటుంది? కానీ వాళ్ళు వినలేదు అని చెప్పడం మాత్రం మానేసిన వాడు కాడు. తన కర్తవ్యంలో తాను అటువంటి నిష్ఠను పొంది అటువంటి ప్రబోధాన్ని చేస్తూనే ఉన్నాడు. అది కూడా ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెబుతూ వచ్చాడు. ఎందుచేత అంటే ఇక యుద్ధం దగ్గరకు వచ్చేస్తోంది, యుద్ధాన్ని నివారించడానికి కఠినంగా మాట్లాడడం వినా మార్గం లేదు అని అనుకున్న పరమ సత్యాలు కొన్నింటిని చెప్పవలసి వచ్చినా ఎక్కడా తడబాటు లేకుండా వెనుకంజ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడతాడైన. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారం జరిగింది. ఆ సంజయ రాయబారం జరిగిన తరువాత సంజయుడు తిరిగి వచ్చి ధృతరాష్ట్ర మహారాజుతో పాండవులు ఏమన్నారు అన్న విషయాలన్నింటినీ కూడా తెలియచేశాడు. తెలియచేసిన తరువాత భీష్ముడు దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. యథార్థానికి దుర్యోధనుడు యుద్ధం మానేయడానికి భీష్ముడు చెప్తున్న ఈ ఒక్క రహస్యం చాలు. ఇది బహుశ మహాభారతంలో భీష్ముడి స్థాయి వారికి తప్ప అన్యులకు తెలిసేటటువంటి అవకాశం లేని రహస్యం. అంత గొప్ప రహస్యాన్ని చెప్తున్నాడు. ఇది విన్న తర్వాత కూడా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు అంటే బహుశ మూర్ఖత్వం అన్న మాటకి పర్యాయపదం అదే అని అనుకోవలసి ఉంటుంది.
అందుకే దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ భీష్ముడు అంటాడు, నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నెడ సురపతి ప్రముఖుల చూట్కులెల్ల మెరయు తేజంబున మిరిమిట్లు కొననిద్దరచ్చట నొరసికొంచరుగ చూచి వీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయని అట్లు ఓయెడు అట్టివారలని బృహస్పతి బ్రహ్మనడిగిన అతనికిట్లనియే ఆ చతురాస్యుడు ఆధారమున తపము పింపును బల శౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురే యుగంబున నరుండు నారాయణుండు అన ప్రసిద్ధికెక్కిన మునులు సుమ్ము. ఒకనకొకప్పుడు నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నెడ. నలిన గర్భుడు అంటే పద్మగర్భుడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పెద్ద సభ తీర్చి ఉన్నాడు. బ్రహ్మగారి సభ అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక మర్యాద ఉంటుంది. సభ, సభ యొక్క గౌరవం గురించి మహాభారతంలో అనేక సందర్భాలలో ప్రస్తావన వస్తుంది. ఒక సభ చాలా గంభీరమైనదైనప్పుడు సభాధ్యక్షంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కనీసం కదలడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఒకవేళ ఎంతో తప్పనిసరి పరిస్థితిలో కదలవలసి వచ్చినా ఆ కదలిక చేత ఎవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కనీసం వాళ్ళు కదిలాలన్న విషయం కూడా ఎవరూ గమనించడానికి అవకాశం లేకుండా జాగ్రత్త పడతారు. తప్ప ఒక సభ ప్రారంభమైంది అంటే తాను చేస్తున్నటువంటి పనుల వలన ఇతరుల యొక్క దృష్టి ఏది చూడడానికి వచ్చారో ఏది వినడానికి వచ్చారో ఆ సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటో దాని నుంచి దృష్టి మరలిపోయి ఇంకొకరి మీదకి వెళ్ళడానికి అవకాశం కలగకూడదు. అందుకే సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమములకు భంగము ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ జరగడానికి ఎవ్వరూ కారణము కారాదు. అంత జాగ్రత్త ఎవరికి వారు తీసుకుంటారు. అంతేకాని ఇది ఇలా జరగకుండా ఎలా ఉంటుందండి అని సమర్థించుకునే ప్రయత్నం చెయ్యరు. అంత జాగ్రత్తగా సభకి అడ్డుపడకుండా తమ వలన సభా కార్యక్రమమునకు అంతరాయము లేకుండా చూసుకుంటారు. అది సభికుల మర్యాద, అది సభా మర్యాద అంటారు. ఒక సభకి అంత గౌరవం ఉంటుంది. అది వ్యక్తి గౌరవం కాదు, సభా గౌరవం. నిజానికి శిశుపాలుడు చెడ్డవాడే కావచ్చు, కానీ సభాస్వరూపాన్ని ప్రశ్నించాడు మహాభారతంలో. అంతవరకు మాత్రం ఆయన మంచి పని చేశాడనే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నారు. బ్రహ్మగారు అధ్యక్షంలో ఉండి సభ నడుస్తోంది. అది ఎవరో 10 మందో 15 మందో కూర్చున్న సభ కాదు. నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నెడ చాలా పెద్ద సభ నడుస్తోంది. అందులో సురపతి ప్రముఖుల చూట్కులెల్ల మెరయు తేజంబున దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కూర్చునుండగా, అంటే ఆ సభ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైన విషయమో అక్కడ చర్చ జరుగుతోందో గమనించవచ్చు. అటువంటిది జరుగుతుండగా మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసికొంచరుగ చూచి విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు సభలోంచి బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా, ఆయన్ని తగులుతూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళు ఎవరు అన్నది గమనించలేకపోయారు. ఎవరు ఎందుకు గమనించలేకపోయారు అంటే దేవగురువు కూడా గమనించలేకపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.